తెలుగుదేశం పార్టీ కంటే ఏంటో ఏమొచ్చింది హవానా హవా చేసిందంట హవా వచ్చింది ఇప్పుడు 5 సార్లు ఎలక్షన్ జరిగింది రాష్ట్రంలో 99లో అటల్ బిహారీ వాజ్పేయి గారి దయవలన హవా వచ్చింది గెలిచాడు ఉమ్మడి రాష్ట్రంలో 2004 ఓడిపోయాడు 2009 ఓడిపోయాడు 2014 రెండు రాష్ట్రాలు చేశాడు తెలంగాణలో ఓడిపోయాడు ఆంధ్రాలో గెలిచాడు అంటే ఆరా గెలిచాడు 2019-18లో జరిగిన ఎన్నికలు అక్కడెక్కడ కూడా ఓడిపోయాడు 5 సార్లు ఎన్నికలు జరిగితే 3.5 సార్లు ఓడిపోయాడు 1.5 సార్లు గెలిచాడు ఈ హవాగాడు ఈ బొంబాయిగాడు ఈ బొంబాయిగాడు గెలిచిందే 3.5 సార్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టిన 10 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి 10 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి 1984లో ఇంటర్ ఆర్ఆర్ ఉండగా 34 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి 89లో ఆయన ఓడిపోయి పార్లమెంట్లు కూడా పోయినాయి మళ్ళీ 91లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి ఈ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు తెలుగుదేశం గెలిచింది ప్రతిపక్షంలో ఉండగా అంటే 3 సార్లు ఇంటర్ ఆర్ఆర్ ఉండగా పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 3 సార్లు జరిగితే 2 సార్లు మెజార్టీ సీట్లు గెలిచినాయి ఒకసారే తగ్గినాయి చంద్రబాబు ఉండగా 96లో ఫస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో 42-16 గెలిచాడు మెజార్టీ గెలిచాడు గెలవాల తర్వాత 98లో పార్లమెంట్ ఎలక్షన్లో 12 గెలిచాడు 42కి మెజార్టీ గెలిచాడు గెలవాల 99లో గెలిచాడు 27 సీట్లు ఒక్కసారి 2004లో 5 సీట్లు గెలిచాడు 42కి 2009లో 6 సీట్లు గెలిచాడు 42కి 2014లో ఇక్కడ 16 తెలంగాణలో 17 గెలిచాడు మొన్న 2019లో 3 గెలిచాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో 7 సార్లు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే మెజార్టీ సీట్లు ఒక్కసారి గెలిచాడు ఈ పనికి మాలిన ఈ బొంబాయి గాడు 6 సార్లు ఓడిపోయాడు మెజార్టీ సీట్లు ఒక్కసారే గెలిచాడు 7 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 5 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 1.5 సార్లు గెలిచాడు 3.5 సార్లు ఓడిపోయాడు ఇక అంటే ఇప్పుడు గెలిపించేస్తాడంట తెలుగుదేశం పార్టీని కొండలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిచ్చేస్తాడంట అప్పుడు ఉంది ఎవడండి ఈయన ఎలక్షన్ అనేప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎవడు విజయభాస్కర్ రెడ్డి గారు చెన్నారెడ్డి గారు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళు 2004-09 రాజశేఖర రెడ్డి గారు వచ్చి నిలబడ్డాడు ఏమన్నా సాధ్యమైందే మన నాయుడు వల్ల కాబట్టి బొంబాయి మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడికి ఆయన వెనకాల ఉన్నటువంటి బొంబాయి మీడియా ఒకటి ఉంది ఏబిఎన్ రాధాకృష్ణ అధ్యక్షుడు బొంబాయి మీడియాకి వీళ్ళందరికీ రాజుగురు ఒక ఆయన ఉన్నాడు రామోజీరావు అని ఈ బొంబాయి గాళ్ళకి కొత్తగా బిఆర్ నాయుడు చేరాడు ఈ బొంబాయి బ్యాచ్లో ఈ 5 ఆరుగురు బొంబాయి గాళ్ళు కలిసి బొంబాయి చేసేస్తాం బొంబాయి చేసేస్తాం అంటారు నీ మాటలు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అమాయకులు పిచ్చివాళ్ళు ఎవడన్నా 10 మందిని ఇని బయటకు వచ్చి గొడ్డలు చించుకొని వీపీ గాళ్ళు అయ్యి మళ్ళీ వెళ్ళి ఇంటికాడ కూర్చుంటారు ఎలక్షన్ అయినాక నీ దొంగ మాటలు వినేటువంటి ప్రసక్తి కానీ నీ దొంగ రాజకీయాలు ఈ రాష్ట్రంలో సాగనిచ్చేటువంటి పరిస్థితి కానీ లేదని చెప్పి తెలియజేస్తూ ఈరోజైనా ఎన్టీ రామారావు మహానుభావుడు దేవుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కూడా ముక్త కంఠంతో చెబుతున్నారు అటువంటి మహానుభావుడిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసో ఎందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించో ఎందుకు ఆయనకు మానశాంతి లేకుండా మానసిక క్షోభ పెట్టి ఆయన చావుకు ఎందుకు కారణమై కనీసం ఈ రోజన్నా చెప్పాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాను.